పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఒక విద్యార్థిని తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం విజ్ఞాన్ స్కూల్లో పదవ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి ఎప్పటిలానే ఇవాళ ఉదయం పరీక్షలు ప్రారంభమయ్యాయి అయితే ఒక గదిలో పరీక్షలు రాస్తున్న స్పందన అనే విద్యార్థిపై సీలింగ్ ఫ్యాన్ విరిగి పడింది ఆ ఫ్యాన్ తల మీదుగా వెళ్లి పక్కకు పడింది ఈ సంఘటనలో విద్యార్థిని మొహానికి గాయమైంది విషయం తెలుసుకున్న స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు హుటాహుటిన పరీక్షా కేంద్రం వద్దకు చేరుకున్నారు విద్యార్థికి చికిత్స చేసిన అనంతరం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు చిన్న గాయంగానే వైద్యులు చెప్పడంతో ఆ విద్యార్థిని తిరిగి పరీక్ష రాసింది అయితే పరీక్షా కేంద్రంలో సరైన సౌకర్యాలు లేకపోవడం జాగ్రత్తలు తీసుకోవడం లేదన్న ఆరోపణలకు ఈ సంఘటన ఉదాహరణగా నిలిచింది ఫ్యాన్ కిందపడిన సమయంలో కొంత భాగం మాత్రమే తగిలింది కానీ తలపై పడి ఉంటే పరిస్థితి ఏంటని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు